हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मैं मोकाल साउंड रावडानिकी मोकाल शब्द रावडानिकी गल कारणालु अने टापिक मीद माट्लाडुकुंदाम सो मोकाल साउंड रावडानिकी डिफरेंट रीजन्स उंटायंडी सो मनं रेग्युलर गा कामन गा रेंडु रकाल पेशेंट्स नी चूस्तू उंटामु ओकटी वाळ्ळ कोत्त मोकाल साउंड वस्तू उंटुंदि दानि वल्ल वाळ्ळकि एटुवंटि इब्बंदि उंडदु ऐ मीन वाळ्ळकि एमी नोप्पि उंडदु कालु मडचडानिकि चापडानिकि इब्बंदि उंडदु वाळ्ळ पनुलु वाळ्ळु चेसुकुंटू उंटारु सो అది ఫిజియోలాజికల్ సౌండ్స్ అని చెప్తూ ఉంటాం సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇంకొక రెండో రకం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మోకాళ్ళలో సౌండ్స్ రావడం లైక్ ఏదైనా లిగమెంట్ డ్యామేజ్ అయినా మెనిస్కస్ చినిగిపోయినా లేదా ఒక్కోసారి మోకాళ్ళలో ఏదైనా లూజ్ బాడీస్ ఉన్నా ఇలా మోకాళ్ళలో వాళ్ళకి టప్ టప్ అని సౌండ్స్ వస్తూ ఉంటాయి పేషెంట్ కూడా అదే చెప్తాడు సార్ నాకు సౌండ్ వస్తున్నట్టుంది నొప్పిగా ఉంది కాలు మడచడం చాపడం ఇబ్బందిగా ఉంది కాలు ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది సార్ బ్యాలెన్స్ ఉండట్లేదు సార్ కాలు పక్కకు పోతుంది సార్ అని చెప్తూ ఉంటారు సో అది ఎప్పుడవుతుంది అంటే ఇక్కడ ఏదైనా ఏసీఎల్ లిగమెంట్ చినిగినా లేదా ఏమైనా మెనిస్కస్ ఈ బ్లూ కలర్ మెనిస్కస్ ఉంది కదండి ఈ మెనిస్కస్ చినిగినా లేదా ఒక్కొక్కసారి మోకాళ్ళలో లూజ్ బాడీస్ అనేటివి ఉంటాయన్నమాట సో ఆ లూజ్ బాడీస్ ఎప్పుడైనా మోకాళ్ళలో ఉన్నా వాళ్ళకి ఏంటంటే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది మెట్లెక్కడం దిగడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కొంచెం ఏదో రకంగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది మోకాళ్ళలో విపరీతమైన నొప్పి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆ లూజ్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెనిస్కస్ చినిగిపోయి జాయింట్ లోపలికి వచ్చేసింది అనుకోండి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బకెట్ హ్యాండిల్ టేర్ సో అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటూ ఉంటుంది సో మడచడం చాపడం కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఇవన్నీ మోకాళ్ళలో సౌండ్స్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ అండి సో బేసిక్గా అసలు సౌండ్ నార్మల్గా ఎట్లా జనరేట్ అవుతుందంటే మన బాడీలోనే ది లార్జెస్ట్ జాయింట్ మోకాల్ అనేది మన బాడీలోనే ద లార్జెస్ట్ జాయింట్ అన్నమాట సో మనం కాలు మడచడం చాపడం చేస్తున్నప్పుడు ఆ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ కూడా తిరుగుతూ ఉంటుంది సో తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక బబుల్ లాంటిది అక్కడ జనరేట్ అయినప్పుడు ఆ లోపల ఉన్న అట్మాస్ఫియర్కి బయట ఉన్న అట్మాస్ఫియర్కి ఆ సౌండ్ యొక్క మిస్ మ్యాచ్ ఉంటుంది ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అంటారు అప్పుడు అది మనకు ఒక సౌండ్ లాగా జనరేట్ అవుతుంది సో ఒక శబ్దం వినపడుతుంది శబ్దం అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ యొక్క మిస్ మ్యాచ్ కదా సో అలాగా సో దట్ ఈస్ ద బేసిక్ సైన్స్ బిహైండ్ మోకాళ్ళలో సౌండ్ రావడానికి సో మీకు కనుక మోకాళ్ళలో సౌండ్స్ ఉన్నాయంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్. Thank you.